చెక్ చేస్తారు. దానికి ఏం చేస్తారంటే మా అధికారులకు అక్కడ లోకల్ ఉన్న విఆర్ఓకి ఏం చెప్పామంటే గ్రామ పంచాయతీలో లిస్ట్ డిస్ప్లే చేయమన్నాం. గ్రామ పంచాయతీ డిస్ప్లే చేయమన్నాం. ఒకవేళ రైతు పేరు రాకపోతే నా పంట నష్టపోయింది రాలేదని చెప్పుకుని రాయించుకోవచ్చు. ఆ విధంగా డిస్ప్లే చేసిన తర్వాతనే 100% సాటిస్ఫైడ్ అయిన తర్వాతనే వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఒక ట్రైబల్ ఏరియాల్లో మాత్రం కోడుభూములు చేసుకుంటున్న వాళ్ళకి పట్టాలు లేవనే పేరుతో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదండి. అంటే వాళ్ళ పంట నష్టానికి వ్యవసాయ శాఖ గుర్తించట్లేదు. అంటే అదేదో ఒక సమస్యను అయితే పరిస్థితి. వాళ్ళు కూడా నష్టపోతున్నారు, కానీ పట్టాలు లేదు కోడు భూమికి అనే పేరు మీద వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వట్లేదు. తోడైతే చేసుకుంటున్నారు. అదేంటంటే ప్రతి రైతు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు 2 నుంచి 6-7 లక్షల తప్పు ఉంది. 1 లక్ష సంవత్సరం 36 వేలు వడ్డీ కడుతున్నారు. రైతుల దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ల్యాండ్ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళు ఎక్కడైనా 1 లక్ష 2 లక్షల వాళ్ళు ల్యాండ్ డెవలప్ చేశారు, బోర్లు వేశారు. కాబట్టి మీరు ఎస్ఎల్బిసి వారితో మీరు మాట్లాడి ఆర్బీఐ గారి కూడా అక్కర్లేదు. ప్రతి రైతుకు 2-3 లక్షలు మీరు అప్పిప్పించినట్టయితే 2 లక్షల మీద రైతుకు 50 వేలు మీరు చూసారు వడ్డీ తేడాలు. ఇది మేము ఆల్రెడీ ఎస్ఎల్బిసి దృష్టి తీసుకెళ్ళి మేము ఇస్తున్నాం, రైతు వస్తే ఇస్తున్నాం అంటే ల్యాండ్ సూటి పెట్టుకొని లాంగ్ టర్మ్ లో 1-2 లక్షలు ఇచ్చినట్టయితే ఒక రైతుకు 2-3 లక్షలు ఇచ్చినట్టయితే చాలా చూసే కాకపోతే ఎందుకంటే ప్రైవేట్ ఇప్పుడు 1 లక్ష మీద వాడు 36 వేలు కడుతున్నారు. 12 వేలు బ్యాంక్ లో ఇచ్చినట్టయితే 24 వేలు సబ్సిడీ తో ఇక్కడ 1 లక్ష బ్యాంక్ లోన్ తీసుకుంటే సబ్సిడీ చెప్పినటువంటిది ఇంత రామంజీ గారు చెప్పారు ఒక విషయం, మంచి విషయం. ఇది 1 లక్ష రూపాయల మార్పు ఎట్లా వచ్చిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో రైతు ఏ విధంగా అప్పుడు తీస్తే 136,000 రూపాయలు సగటు అప్పు ఆంధ్ర రైతున్నాడు. వాళ్ళు చెప్పినట్టుగా 95,000 రూపాయల అప్పు తెలంగాణ రైతున్నాడు. జార్ఖండ్ వాడు 2 లక్షల పైన ఉన్నాడు. హర్యానా వాడు 20,000 ఉన్నాడు. సో ఇట్లా రకరకాల రాష్ట్రాలలో అప్పుడు ఏ విధంగా ఉన్నదని తీసినప్పుడు మీరు అనేది కొంతమందికి ఉంటే ఉండొచ్చు. ఈ 95,000 అప్పు సగటున ఉందనే దాని మీద లెక్క తీస్తే అందుకే ముఖ్యమంత్రి గారు 1 లక్ష రూపాయల లోన్ మాఫ్ అని దానికోసమే 1 లక్ష బిలో ఉన్నటువంటి వారికి అందరి మాఫ్ అనేది 95,000 సగటు అప్పు ఉందనే ఉద్దేశంతో మాఫ్ చేసేటువంటి కథ కార్యక్రమం. కాబట్టి మీరు అన్నట్టుగా కొంతమందికి ఎక్కువ అప్పు ఉండి బాధపడి ఉన్నటువంటి ఉండొచ్చు. కొన్ని ప్రయత్నాలు జరిగాయి. లోన్ స్వాపింగ్ ఏదైతే ఉందో మహిళా సంఘాలతో చేశారు. 2004-2005 ప్రాంతంలో కూడా అప్పుడు ఆత్మహత్యలు జరిగినప్పుడు కూడా అవి ప్రభుత్వ రుణాలుగా మార్చేసి వాళ్ళు నెమ్మదిగా తక్కువ రుణాలు బ్యాంక్ రుణాలుగా మార్చేసి ప్రైవేట్ రుణాలని బ్యాంక్ రుణాలుగా మార్చేసి2 లక్షలకు లోపు ఇవ్వాలి. 2 నుంచి 5 లక్షలు చూస్తే ఆశ్చర్యం. 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 12 లక్షల అప్పు ఒకటి సార్, సిటీ బయో వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారీ యూనిట్ల కూడా కొంత ప్రోత్సాహం కలిగించాలి. యూత్ కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. కొంత బయోలాజికల్ విషయంలో మేము ఒక ప్రయత్నం చేశామండి. ఇక్కడ బోయినపల్లి మార్కెట్ ఇక్కడ సమస్య ఏమవుతున్నదంటే వేస్ట్ సెగ్రిగేషన్ దగ్గర మార్కెట్ యార్డ్ వాళ్ళు దృష్టి పెట్టకపోవడం వల్ల ప్లాస్టిక్ అదంతా కలిసిపోతుంది. అక్కడి నుంచి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు. ఈ సంవత్సరము దీనికి సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మనం కొంచెం డీటెయిల్గా ప్లాన్ చేసుకోగలిగితే చేయొచ్చు. కాబట్టి ఈరోజు మరి ఇంత చక్కటి సలహాలు ఇచ్చినటువంటి మీ అందరికీ, పెద్దలకు చక్కటి సూచన ఇచ్చినటువంటి మా చెల్లెళ్లకు, సమూలకు, అన్నలకు అందరికీ ప్రత్యేకంగా అభినందన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మున్ముందు కూడా ఇలాంటి సభలు సమావేశాలతో కొంత మనకు కూడా ఆలోచన విధానాలు మారుతాయి. ఇలేమి తల మీద కిరీటం కింద పడేది లేదు. నేను తప్పు చెప్పినా ఒప్పు చెప్పినని మంచి సలహాలు స్వీకరించడం, ఆమోదయోగ్యమైనది అమలు చేయడం ఇది కర్తవ్యం. అందరికీ మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు. ఇంకొకటి ఉంటారు, ఏ షరతు లేకుండా రైతుకు నిర్మించాలి సార్. ఒక్క నిమిషం, సార్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అనిపిస్తున్నా వాడు మామగారు గర్తించినారని కర్మలో ఉంటే మీరు రాక తప్పదు సార్ అంటే వచ్చిన సార్. మాకు నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రవీణ్ రావు గారు మాట్లాడతారు.
మాట్లాడండి.